ఏదైనా జరుగుతున్న నేపథ్యం రాజకీయ నేపథ్యంలో వల్లభనేని వంశీ గారు తన రాజకీయ భవిష్యత్తును ఏ రకంగా అగమ్య గోచరం చేసుకున్నారో దాని గురించి చెప్పడం కోసం మీ అందరిని ఆహ్వానించడం జరిగింది. మేము మాట్లాడటానికి ముందుగా ఒక 2 మినిట్స్ వల్లభనేని వంశీ గారు మా తెలుగుదేశం పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అంటే నిన్నటి వరకు ఆయన ఏం మాట్లాడారు అధికార పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఆవిష్కరించారు వల్లభనేని వంశీ గారు. ఆ విషయాలను ఒక 2 నిమిషాలు దయచేసి వీక్షించవలసిందిగా కోరుతున్నాను. సుదేవ్ ఆ రోజు విజయవాడ నగరంలో రోడ్డు మీద చూడగా మళ్ళీ ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డిని నేను చూడలా. నేను ప్రశాంత్రావు గారితో తిరిగాను, ప్రశాంత్రావు గారితో అసోసియేట్ అయ్యాను. మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళు, మేము మొదటి నుంచి యాంటీ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్, వాడు మత కాంగ్రెస్ వాళ్ళు. అదేకాదు అనేక రకాలైనటువంటి భావ వైరుధ్యాలు ఉన్నాయి మా మధ్యలో. జగన్మోహన్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది, నాకు 1995 నుంచి పరిచయం, ప్రశాంత్రావు గారి పరిచయం ఉన్నప్పటి నుంచి. కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన కొన్ని కంపెనీ మూసేస్తే కూడా నేను వెళ్ళి వ్యక్తిగతంగా అడిగితే సహాయం చేసుకోలేదు. ఎంత విలువలు తెగదారిపోయిన వ్యక్తి రాజకీయాల్లో శాసనసభ్యుడిగా కూడా పనికిరాడు, ప్రతిపక్ష నేతగానే కాదు అతను వార్డు మెంబర్గా కూడా పనికిరాడు. అతను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా 1 సంవత్సరం తర్వాత వాళ్ళందరికీ ఆయన ఎటు పోతాడు, ఏ దేహా జైలుకు పోతాడు, ఇంకే జైలుకు పోతాడు, వీళ్ళే జైలుకు పోతారు అనేది కూడా చరిత్ర చెబుతుంది. 150 ఇచ్చారు. అటువంటి నాయకుడిని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అటువంటి నాయకుడితో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది, అటువంటి నాయకుడు చేసేటువంటి మంచి పనిని సపోర్ట్ చేయాల్సిన అవసరం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక తన బంధువులకు సంబంధించి లేకపోతే తన వర్గానికి సంబంధించిన వారికి పదవులు ఇస్తాం కానివ్వండి, ఈరోజు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం కానివ్వండి, ఎన్ని గారు చూస్తున్నాం. కానీ ఎవరైతే నిరుద్యోగంగా ఉన్నారో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తగిన న్యాయం చేయట్లేదని చెప్పాను గారు, ఈరోజు మీ అందరం గారు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఎవరైతే మీకు ఓటు వేశారో వాళ్ళే మేము ఎందుకు మీకు ఓటు వేసామనే విధంగా ఈరోజు ప్రజలందరూ గారు బాధపడుతున్నారు. నేను ఒకటే చెప్పుకుంటాను, మా తండ్రి గారు చనిపోయింది తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని, మా కంఠంలో ప్రాణం ఉండగా తెలుగుదేశం పార్టీ వీరే ప్రసక్తే లేదు. ఈ సామాజిక మాధ్యమాల్లో ఏవో వచ్చినాయి అని చెప్పని ఎంతసేపటికి విజయసాయి రెడ్డి చెప్పే ఆడిటింగ్, విజయసాయి రెడ్డి చెప్పే లెక్కలు, ఏ కంపెనీని ఎలా ఉంచాలి, ఏ పారిశ్రామికవేత్తను ఎలా జైలుకు పంపాలి, ఏ సర్వీసర్ ఎలా పంపాలని చెప్తే ఇంట్లో వాడు ఎవడన్నా చచ్చిపోతే బాధపడతాం, కోటి 2 రోజులు మైండ్ పని చేయదు, కనీసం కార్యక్రమం అయ్యే వరకు ఇంకోటి ఆలోచించాం. కానీ తండ్రి సేవలను పెట్టుకొని సంతకాలు సేకరించిన జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకన్నా విఘ్నత, ఇంతకన్నా సంస్కారం కూడా మనం ఊహించలేము. నేను ఇంకా బదులుగా మాట్లాడగలను, జగన్ అతనికి అమరావతి అంటే ఇష్టం లేదు, పోలవరం అంటే ఇష్టం లేదు, పత్తిత్యం అంటే ఇష్టం లేదు. అతనికి ఇష్టం లేని విషయం ఏదున్నా కూడా అతను మూర్ఖంగా కళ్ళు నిలుచుకొని గుడ్డేసి చెప్పబడ్డట్టు వ్యతిరేకిస్తాడు. వ్యతిరేకించేవాడి తారతమ్యాన బ్యాచ్ ఉంటుంది, ఆ తారతమ్యాన బ్యాచ్ వీళ్ళందరి సంగతి కూడా గట్టిగా చూస్తాం. వాళ్ళ ఆకు చలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నుండి మాట్లాడుతున్నాడు, ఇవన్నీ నెలకోసారో 2 నెలలకోసారో కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు, టైం ఇచ్చినప్పుడు ఒక వెకేషన్ లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఫ్లైట్ దిగి ఒక రోజు ఉండి మళ్ళీ బయటకి వెళ్ళిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. మీరు ఎట్లాగూ జైలు పాలయ్యారు, మీరు ఎట్లాగూ ప్రతి శుక్రవారం జైలుకి వెళ్లాల్సిందే, కనీసం మీ భార్య భారతి గారిని అన్న జైలుకి వెళ్లకుండా సాక్షి పేపర్ తరఫున పరువు నష్టం కావాలి కోర్టుకు తిరగకుండా గౌరవంగా మీ భాగస్వామి పట్ల ఏ గౌరవం ఉన్నా కూడా ఉండాలని మాట్లాడితే బాగుంటుంది, లేకపోతే తర్వాత వేసే పరువు నష్టం కావాలి కూడా మీరు తిరగాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి అవడం సంగతి తర్వాత వెళ్ళి జైలు గోలులో కూర్చోవలసి ఉంటుంది. ఎంత విలువలు తెగదారిపోయిన వ్యక్తి రాజకీయాల్లో శాసనసభ్యుడిగా కూడా పనికిరాడు, ప్రతిపక్ష నేతగానే కాదు అతను వార్డు మెంబర్గా కూడా పనికిరాడు. అతను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా 1 సంవత్సరం తర్వాత వాళ్ళందరికీ ఆయన ఎటు పోతాడో, ఏ దేహా జైలు పోతాడో, ఇంకే జైలు పోతాడో, వీళ్ళే జైలు పోతారు అనేది కూడా చరిత్ర చెబుతుంది. మీ మాటలు నమ్మేవాడు కానీ, మీ కాకమ్మ కథలు వినేవాడు కానీ, మీ సాక్షి పేపర్లో అబద్ధపు రాతలు చదివేవాడు కానీ కొంతమంది ఉంటారు, అంటే మానసిక వికలాంగులు,
మానసికమైనటువంటి దౌర్భాగ్యులు రోగులు ఉంటారు. వారికి మామూలుగా అనేక రకాల వైకల్యాలు ఉంటాయి, మానసిక వైకల్యాలు. వాళ్ళు నమ్మచ్చు కానీ మిగిలిన వాళ్ళు ఎవరు నమ్మరు. ఇంగిత జ్ఞానం గలవాడు ఎవరు నమ్మడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికైనా సబ్జెక్ట్ నేర్చుకోమని, ఏం మాట్లాడుతున్నామో నోటి నుంచి ఏమొస్తుందో, మీడియాలో ఏం మాట్లాడుతున్నామో ఒకటే మాట రిపీట్ చేసి దాన్ని జనాలకి ఏదో చెప్పినట్టు, జనాలకు అర్థం కానట్టు, అర్థం కాని ప్రజలకు కాదు, పదిసార్లు చెబితే నీకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఈ వీడియో మీకు ఎందుకు చూపించామంటే నాయకుల మనస్తత్వం మీకు తెలియాలా, వాళ్ళ వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేయాలా. మీరు అన్నం తినేవాడు ఎవడు కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరడు, నేను అన్నం తింటున్నా, ఈ మాటలు అన్నది ఎవరు? వల్లభనేని వంశీ గారు, ఒక పాత్రికేయ సోదరుడు. మీరేమిటి పార్టీ మారుతున్నారని అనుకుంటున్నారు అని అడిగితే, అన్నం తినేవాడు ఎవడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాడా? అన్నం తినేవాడు, కడుపుకు అన్నం తినేవాడు ఎవరు కూడా ఆ పార్టీలో చేరరు. సాక్షి పత్రిక దొంగ సొమ్ముతో పెట్టారు, ఆ పార్టీ దొంగ సొమ్ముతో పెట్టారు. ఈయన అవినీతి పరుడు. నేనన్న మాటలు కావివి, వల్లభనేని వంశీ గారి మాటలే నేను చెబుతున్నది, నా మాట ఒక్కటి కూడా లేదు. అవినీతి పరుడు, అవగాహన లేదు, చదువు సంధ్యలు లేవు, వార్డు మెంబర్ కూడా పనికిరాడు. అటువంటి పార్టీలోకి నేను వెళ్తానా? అన్నం తినేవాడు ఎవడైనా ఆ పార్టీలోకి వెళ్తాడా? నేను అన్నం తింటున్నా, పైగా చెప్పాడు ఆయన, అతనేంటో చెప్పాడు, అన్నం తినేవాడు ఎవడు ఆ పార్టీలోకి పోడు, నేను అన్నం తింటున్నా, అయితే ఇక నేను ఆ పార్టీలోకి వెళ్ళేది లేదు, తెలుగుదేశం పార్టీని వీడేది లేదు. స్పష్టంగా చెప్పిన ఓ వల్లభనేని వంశీ గారు, వాట్ మేడ్ యూ టు హగ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్? ఎందుకు ఈ రోజున అన్నం తినేవాడు ఎవడు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు కదా, ఆ పార్టీలోకి వెళ్ళకూడదు కదా, మీ మాటల ప్రకారం, మీ వ్యాఖ్యల ప్రకారం ఈ రోజున అన్నం తినే మీరు ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు ఆయన్ని హత్తుకుంటున్నారు? ఎందుకు ఆయనతో కలిసి నడవాలనుకుంటున్నారు? ఎందుకు ఆ పార్టీలో చేరాలనుకుంటున్నారు? ఆయన ఆజ్ఞాపిస్తే రాజీనామా చేస్తాట ఎమ్మెల్యే కూడా, ఆయన అన్న మాట్లవి. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? అన్నం తినే వ్యక్తులు వెళ్ళరు, మీరు అన్నం తింటారు, మరి అటు ఎందుకు వెళ్తున్నారు? అంతకంటే లోతుగా నేను వెళ్ళను, మీ వ్యవహార శైలి కరెక్ట్గా లేదు, సరిగా లేదు. నిన్న మీరు మా పార్టీ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారి పట్ల ఒక ఛానల్లో మీరు వ్యవహరించిన తీరు అభ్యంతరకరం, మీరు మాట్లాడిన తీరు అభ్యంతరకరం, రోడ్డు మీదకి వస్తే అతను అంతు చూస్తానని చెప్పటం అభ్యంతరకరం, అతని కుటుంబ సభ్యులను కూడా కించపరిచేటట్లు సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో బూత్ పంచాంగాన్ని ఇవ్వటం మీరు మాలేసుకున్నట్టున్నారు, అయ్యప్ప మాలలో ఉన్నట్టున్నారు. అయ్యప్ప మాలలో ఉన్న మీరు, నేను అయ్యప్ప అంటుతో నా వాయిస్ కూడా తగ్గించా, అయ్యప్ప మాల వేసుకున్న మీరు ఆ రకంగా బూతులు మాట్లాడతారా? ఆ రకంగా సభ్య సమాజం సిగ్గుపడేటట్లుగా మాట్లాడతారా? నచ్చలేదు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు మీరు, కానీ నన్నేమన్నంటే ఈ రకంగా నేను స్పందిస్తా అని చెప్పాలని రాజేంద్ర ప్రసాద్ని తిట్టారా? మీ గురించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడకూడదా? ఇప్పుడు మేము మాట్లాడుతున్న మా అందరిని కూడా తిడతారా? తిట్టండి. ఏం తిడతారు మీరు? ఏం చెబుతారు మీరు? మీ మాటలే కదా నేను ఇప్పుడు చూపించింది, మీరు వ్యాఖ్యానించింది కదా. సాక్షి దొంగ ఛానల్ అని చెప్పింది మీరు కాదా? సాక్షి దొంగ పుత్రిక అని చెప్పింది మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి వార్డు మెంబర్ కూడా పనికిరాడు అని చెప్పింది మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి పేద చదువుకున్నవాడు కాదు, అజ్ఞాని అని చెప్పింది మీరు కాదా? అన్నం తినేవాడేవాడు వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళడు అని చెప్పింది మీరు కాదా? అన్నమే తింటున్నాను అని చెప్పింది మీరు కాదా? ఏమిటిది, ఎందుకు పోతున్నారు మీరు? రెండేళ్ళు ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఏమి రాజకీయాల్లో విశిష్ట సేవలు, ప్రజాసేవ చేసి, సోషల్ సాంఘిక సేవ చేసి, సామాజిక సేవ చేసిన మీకు సీట్ వచ్చిందా? ఇక ఆనాడు టీడీపీ సీటు ఎలా వచ్చిందో తెలీదా మీకు? ఎందుకు వచ్చిందో మీకు తెలీదా? మీ విశిష్ట సేవల్ని గుర్తించిచ్చారనుకున్నారా ఆ రోజున? కాదు మిస్టర్ వల్లభనేని వంశీ అని కూడా తెలియజేస్తూ ఇది కరెక్ట్ కాదు, ఏదో ప్రలోభాలకు లొంగి, ఏదో కారణాల వల్ల, ఏదో ఆశించి, బెటర్ ఏదో జరుగుతుంది అని, లేకుంటే భయపడి
కేసులకు భయపడో, ఆయనకు భయపడో, ఆయన వ్యవహార శైలికి భయపడో వెళ్ళుంటారు. లేకుంటే బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఒక చోట ఉంటే మంచిది అనుకున్నారా? నిన్న మీరు మాట్లాడిన తర్వాత మా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ని మీరు అయ్యప్ప మాలేసుకొని కూడా అసభ్య పదజాలంతో బూత్ పంచాంగాన్ని ఇప్పినప్పుడు, అతన్ని రోడ్డు మీదకి వస్తే అంతు తేలుస్తానని బెదిరించినప్పుడు అనుకున్న గుడ్ బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ జాయినింగ్ టుగెదర్, ఒకే రకం పక్షులు, ఒక అరాచక శక్తులు ఒక రకంగా చేరుతున్నాయి, ఒక గూటికి చేరుతున్నాయని చెప్పి మేము అనుకున్నామని చెప్పి కూడా తెలియచేస్తూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని స్పష్టంగా గమనిస్తున్నారు మీ వ్యవహార శైలి అని చెప్పి కూడా తెలియచేస్తూ, ఇప్పుడు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ అర్జునుడు గారు మాట్లాడుతారు. సీట్ ఎందుకు వచ్చిందో తెలుసు, ఆనాడు ఎవరు రికమెండ్ చేస్తే సీట్ వచ్చిందో కూడా తెలుసు, మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ వివరాలన్నీ చెప్పకల్లా తెచ్చుకున్న మనిషికి తెలుసు, ఇచ్చిన మనిషికి తెలుసు, ఆనాడు ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు. అటువంటి నేను చెప్పాలన్నది నా ఉద్దేశం ఏంటంటే, నువ్వేం పెద్ద సంఘ సంస్కర్తో కాదు, ప్రజాసేవలో పునీతమై వావిలాల గోపాలకృష్ణయ్య గారికి సీట్ ఇచ్చారంటే ఆయన ప్రజాసేవ చేసి ప్రజలతో మమేకమయ్యారు. పుచ్చలపల్లి సుందరయ్య గారికి సీట్ ఇస్తున్నారంటే ప్రజలతో మమేకమై ప్రజాసేవలో పునీతం అవుతున్నారు. ఈయనకి ఎందుకు ఇచ్చాడు? ఈ వాజ్ ద రామ్యాన్ అట్ ద టైమ్, వై హాస్ బీన్ గివెన్ దట్ సీట్? ఎవరిబడి నో సే ఏం పార్టీ వల్ల ఆయన చాలా లబ్ధి పొందినాడు. వెళ్ళే ఏం కాదు, కేసు పుమిడి కేసు అండి అది. నేను పోలీస్ ఆఫీసర్ గా మొన్నటి వరకు నేను చెబుతున్నా, పనికిరాని కేసు, చెత్త కేసు, దేనికి పనికిరాని కేసు, వదిలేయాల ఇగ్నోర్ చేయవలసిన కేసు. నేను ఆ రోజున చెప్పా, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు నేను నా పక్కనే కూర్చున్నాడు వంశీ, కేసు గురించి చాలా పేదరికంగా చెబుతుంటే అతన్ని భుజం మీద తట్టి పనికిరాని కేసుది నేను చెబుతున్నా, నిన్ను ఎవరేం చేయలేరు నేను చెబుతున్నా, నీ పాస్పోర్ట్ సీజ్ చేయాలి తగ్గ కేసు కాదు నేను చెబుతున్నా, కంగారు పడకంటే కంగారు పడినట్టుగా నటించినాడు ఆయన. ఏదో సామెత ఉంటుంది కదా, ఎందుకయ్యా తాడి చెట్టు ఎక్కామంటే దూడ మేతకంటాడు, దూడ మేత కోసం కాదు ఆయన, దానికోసం తాడు చెట్టు ఎక్కాడు. ఈ రోజున నటించిందంతా కూడా జగన్మోహన్ రెడ్డిని హత్తుకోవటం కోసం, ఆయన హక్కున చేరటం కోసం. అర్జునుడు గారు